శ్రీ గురుద్వే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు రేపు చాలా మంది చేసే కొన్ని పనుల వలన వారు వారిని వారే నాశనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది దానం చేసేటప్పుడు ఈ వస్తువులను దానం చేయడం వలన వారికి చాలా ఇబ్బందులు వచ్చి పడతాయి. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే వ్యక్తులు ఈ 7 వస్తువులను ఎదుట వాళ్లకు దానం చేస్తారో ఆ వ్యక్తి వారిని వారే నాశనం చేసుకున్నట్లుగా అర్థము. వారి భాగ్యాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ 7 వస్తువులను, ఏదో ఒక వస్తువుని ఎదుట వాళ్లకు వాళ్ళు బాగుండడం కోసం ఇస్తూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి, మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అని. చాలామంది వారికి వారే చాలా తప్పులను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు, భగవంతుడా నువ్వేం చేస్తున్నావు అని. తప్పులను చేసి భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ తప్పులను మీ ఇంట్లో చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావడం ప్రారంభమవుతాయి. మనము కొన్ని పనులను చేయడం వలన ఇంటి యొక్క దశ దిశ రెండూ కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. మీరు మరచిపోయి కూడా ఎవరికీ కూడా ఈ 7 వస్తువులను దానంగా ఇవ్వకూడదు. శ్రీకృష్ణుడు చెప్పిన అనుసారము ఎవ్వరూ కూడా ఈ 7 వస్తువులను ఎవ్వరికి అప్పుగా గాని లేదా ఎవ్వరికి ఊరికనే గాని ఇవ్వకూడదు. ఈ వస్తువులతో పాటే ఇంట్లో లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. మనము చిన్నప్పటి నుండి నేర్చుకున్నాం కదా, మనము ఎదుట వాళ్ళకి సహాయం చేయడం వలన, దానాలు చేయడం వలన మనుషులకు పుణ్యం లభిస్తుంది అని. శ్రీకృష్ణుడు చెప్పిన అనుసారము ఎవరైతే మనుషులు మంచి కర్మలను చేస్తారో వారికి మంచి ఫలితాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. కానీ కొన్ని వస్తువులు ఎలా ఉంటాయి అంటే వాటిని మీరు మర్చిపోయి కూడా ఎవరికీ కూడా దానంగా ఇవ్వకూడదు. మీరు ఆ వస్తువులను ఎదుట వాళ్ళకి దానంగా ఇచ్చినట్లయితే ఆ వస్తువులతో పాటే మీ ఇంట్లో ఉన్న సుఖ సమృద్ధులు కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ వస్తువులలో మీ ఇంటి సుఖ సమృద్ధులు అనేవి ముడిపడి ఉన్నాయి. ఆ వస్తువులను మీరు ఎదుట వాళ్ళకి ఇచ్చినట్లయితే మీరు దౌర్భాగ్యాన్ని చూడవలసి వస్తుంది. చాలా మంది వాళ్ళ ఇంటి నుండి చాలా వస్తువులను తీసుకుని వెళ్ళి ఎదుట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదు. చాలా మంది వాళ్ళ ఇళ్లను వాస్తు అనుసారము నిర్మించుకుంటూ ఉంటారు. ఎవరైతే వాస్తు నియమాలను పాటించారో వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీరు సంతోషంగా ఉండాలి అన్నా, మీ ఇంటిని మీరు రక్షించుకోవాలి అనుకున్న, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే వంట గదిలో ఎప్పుడు కూడా ఈ తప్పును చెయ్యకండి. పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఎవరైతే మనుషులు మంచిగా పూజలు చేస్తూ ఉంటారో వారికి నేను ఎప్పుడూ కూడా మంచి ఫలితాలని ఇస్తాను. వాటిని నేను ఎప్పుడూ కూడా వారి పూజలను నేను స్వీకరిస్తాను. వారి మనసులో ఉన్న కోరికలను అన్నింటినీ కూడా నేను పూర్తి చేస్తాను. విష్ణు పురాణంలో ఈ వస్తువుల గురించి చెప్పబడింది. ఈ వస్తువులు లక్ష్మీ అమ్మవారితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మనందరికీ తెలుసు లక్ష్మీదేవి యొక్క మహత్యము అనేది మనిషి జీవితంపై ఎంత ఉంది అని. ఏ ఇంటిపై అయితే లక్ష్మీ అమ్మవారి కృప ఉంటుందో అక్కడ ఎప్పుడూ కూడా ధనము, వైభవము, సుఖము, శాంతి అన్నీ కూడా ఆ ఇంట్లో ఉంటాయి. లక్ష్మీ అమ్మవారు ఏదైనా కారణం వలన కోపాన్ని చూపించినట్లయితే ఇంట్లో నుండి సుఖము, సమృద్ధి, ధనము, వైభవము అన్నీ కూడా నశించిపోతాయి. అందువలన మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, మన ఇంట్లో కొన్ని వస్తువులు లక్ష్మీ అమ్మవారితో సంబంధాలను కలిగి ఉన్నాయి. ఆ వస్తువులను ఎవ్వరికీ కూడా మేము ఎప్పుడూ కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరైతే మనుషులు ఈ 7 వస్తువులను గురించి మంచిగా అర్థం చేసుకుని తెలుసుకుంటారో వారు ఎవ్వరికీ కూడా ఈ వస్తువులను ఇవ్వరు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు కదా జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలి అని. ఇంట్లో ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు ఉండకూడదు అని. కేవలము కష్టపడడం వలన మనిషి కోరికలు నెరవేరవు. వ్యాపారం ఎంత మంచిగా నడుస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కూడా ఇంట్లో ధనానికి లోటు అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి దానికి కారణము మనము తెలిసి తెలియక చేస్తున్న తప్పులే. శాస్త్రాలను అటువంటి నీతి నియమాల గురించి చెప్పబడింది. వాటిని పాటించడం వలన మన జీవితంలో నుండి అనేక సమస్యలు మన నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాయి. ఆ నియమాలను పాటించినట్లయితే మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి.
లక్ష్మీ అమ్మవారి కృపతో ఎప్పుడూ కూడా మీకు ధనానికి లోటు అన్నది రాదు. గరుడ పురాణము హిందూ ధర్మ అనుసారము చాలా మహత్వపూర్ణమైన గ్రంథంగా చెప్పబడింది. అందులో మనకి చాలా విషయాలకు సమాధానాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఈరోజు ఆ పనులను వదిలేయండి. అన్నింటికంటే మొదటి వస్తువు ఏమిటి అంటే భార్య నగలు. స్త్రీల యొక్క నగలను లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా చెప్పారు. నగలను అలంకరించుకోవడం ద్వారా స్త్రీలు లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపంలాగా కనిపిస్తూ ఉంటారు. అందువలనే మనం ఎప్పుడూ కూడా బంగారు ఆభరణాలను ఎప్పుడు కొనుక్కున్నా సరే ముందుగా లక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద ఉంచి అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే మనం వాటిని ధరిస్తూ ఉంటాము. ఇంట్లో స్త్రీలను ఇంటి లక్ష్మిగా చెప్పారు. ఆమె మెడను నగలు ఉండడము సుఖ సమృద్ధులను పెంపొందిస్తుంది. అందువలనే తమ భార్య యొక్క నగలను ఎప్పుడూ ఎవ్వరికీ కూడా దానంగా గానీ ఎదుట వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. ముఖ్యంగా పుణ్య స్త్రీలు వారి మంగళసూత్రాలను పట్టీలు మెట్టెలు ఎవరికైనా వేసుకోవడానికి ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. వాటితో పాటు ఆ ఇంటి యొక్క ఉన్నతి అన్నది కూడా వెళ్ళిపోతుంది. లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. అందువలన మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి అని అనుకున్నట్లయితే మీ నగలను ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళకి వేసుకోవడానికి ఇవ్వకండి. చాలా మంది మహిళలు ఇలా కూడా ఉంటారు. వారి నగలు వారికి నచ్చవు, ఎదుట వాళ్ళ నగలను వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, వీరి నగలను వారికి ఇస్తూ ఉంటారు. ఒకరి నగలను ఒకరు మార్చుకునేవారు కూడా ఉంటారు. దాని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపించేయడానికి మీరే తయారవుతున్నారు అని. మీ నగలను మీరు ధరించాలి, ఎదుట వాళ్ళ నగలను ధరించకూడదు. రెండవ వస్తువు ఏమిటి అంటే చీపుర. ఇంటిని శుభ్రం చేయడం కోసము మనం ఉపయోగిస్తూ ఉంటాము. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటికీ కూడా చీపుర అనేది దూరం చేస్తూ ఉంటుంది. చీపురను లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పారు. చీపురతో లక్ష్మీదేవి సంబంధాలను కలిగి ఉన్నది. అందువలన మన ఇంట్లో మనం ఉపయోగించే చీపురను ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఒక్కసారి కూడా వాడుకోవడానికి కూడా మనం ఇవ్వకూడదు. ఒకవేళ మీ ఇంట్లో చీపుర పాడైపోయినట్లయితే ఆ చీపుర ఎక్కడైనా ప్రవహించే నదిలో వేసేయండి. ఆ చీపురను ఎవరికి మాత్రమూ ఇవ్వకండి, చెత్తను కూడా వేయకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉపయోగించిన చీపురను ఎవరైనా తీసుకుని వెళ్ళి వారి ఇంట్లో ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావము అనేది మీ ఇంటి యొక్క సుఖ సంతోషాలపై పడుతుంది. దానితో పాటు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఉపయోగించుకుంటున్న చీపురను తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. అలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రభావం అంతా కూడా వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రభావం అంతా కూడా మీ ఇంట్లోనికి వస్తుంది. మీరు ఎప్పుడూ కూడా చీపురను దాచి ఉంచాలి. చీపురను ఎటువంటి ప్రదేశంలో ఉంచాలి అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క దృష్టి చీపురపై పడకూడదు. మీరు చీపురను బయట ప్రదేశంలో ఉంచినట్లయితే అందరికీ కనిపించే విధంగా ఉంచినట్లయితే ఇంట్లో వాస్తు దోషం ఉత్పన్నమవుతుంది. దానితో పాటు మీరు విరిగిపోయిన చీపురులను కూడా ఇంట్లో ఉపయోగించకూడదు. వాటిని ఎప్పుడూ కూడా మీరు బయటకు తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఏదైనా నదిలో వదిలేయండి. మీరు దానితో పాటు ఈ విషయంపై కూడా ధ్యాస పెట్టండి. ఎప్పుడూ కూడా చీపురును మంచం కింద ఉంచకూడదు, వంటగదిలో ఉంచకూడదు. అలా ఉంచడం వలన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనేవి ఎక్కువగా వస్తాయి. మీరు ఎప్పుడూ కూడా చీపురును కాలితో తన్నడం కానీ దాటడం కానీ చేయకూడదు. మీరు చీపురును కాలితో తన్నినట్లయితే అది లక్ష్మీ అమ్మవారిని అవమానించినట్లే అవుతుంది. చీపురపై కాలు వేయడం వలన ఇంట్లో వాస్తు దోషాలు ఉత్పన్నమవుతాయి. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో చీపురును ఉపయోగించడానికి సరైన వాస్తు నియమాల గురించి తప్పకుండా మీరు తెలుసుకోవాలి. దాని వలన మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి. ఇంట్లో నుంచి ఎవరైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళగానే మీరు వారు వెళ్ళిన వెంటనే మీరు చీపురును ఉపయోగించకూడదు. మీ ఇంట్లోనికి కొత్త కోడలు అడుగు పెడుతున్నా, మీ అమ్మాయి అత్తవారింటికి వెళుతున్నా, మీరు వాళ్ళు వెళ్ళిన వెంటనే చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. మీరు ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది, మీకు ధనహాని జరుగుతుంది. మూడో విషయం ఏమిటంటే సూర్యాస్తమయం అయిన తర్వాత పాలు పెరుగు బియ్యము కొబ్బరి తెలుపు రంగు వస్తువులను దానం చేయడం గాని ఎదుట వాళ్లకు ఇవ్వడం గాని అశుభంగా చెప్పబడింది.
తెలుపు రంగు వస్తువులు చెడుదృష్టిని తొందరగా అవి ఆకర్షిస్తాయి. చెడుదృష్టి వాటికి చాలా తొందరగా తగులుతుంది. అందువలన సూర్యాస్తమయం అయిన తర్వాత మీ ఇంట్లోని వస్తువులను ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు ఈ వస్తువులను దానం చేయడం వలన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి లేకుండా వెళ్ళిపోతాయి. మీరు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బజార్ నుంచి కొనుక్కు తీసుకున్న చాలానే ఇచ్చేయండి. వంట గదిలో నుండి తీసుకుని వెళ్ళి మాత్రము ఎదుటి వాళ్లకు అస్సలు ఇవ్వకండి. ముఖ్యంగా ఉప్పు అస్సలు ఇవ్వకూడదు. నాలుగో విషయము, లక్ష్మీ అమ్మవారు ధనానికి దేవత. లక్ష్మీ అమ్మవారు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే లక్ష్మీ అమ్మవారి కృప ఉంటుందో, ఆ ఇంట్లో దినదినాభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది. మీరు మీ భార్య దగ్గర ఏదైనా ధనాన్ని మీరు తీసుకుని ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. మీరు మీ భార్య దగ్గర తీసుకునే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో మీకు ధనానికి ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఏదైనా ముఖ్యమైన పండుగలు, ఏకాదశి రోజు కానీ లేదైనా పండుగల రోజు కానీ బీరువాలో ఉంచిన ధనాన్ని తీసి ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇవ్వకండి. ఐదో విషయము, మహాలక్ష్మీదేవి వైభవాన్ని ప్రసాదించే దేవత, సౌభాగ్యాన్ని ఇచ్చే మమతామూర్తి. ఆమె సాక్షాత్తు అన్నపూర్ణ. అందువలన మనం భోజనాన్ని తినే ముందు అన్నపూర్ణాదేవికి ధన్యవాదాలు తెలపాలి. మీరు కత్తెరను గాని చాకుని గాని ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు. జ్యోతిష శాస్త్ర అనుసారము ఇలా చేయడం వలన ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పబడింది. మీరు కత్తెర కత్తి లాంటి వస్తువులను దానం చేయడం వలన దాని ప్రభావము అనేది మీ ఇంటి సుఖ సంతోషాలపై పడుతుంది. సుఖ సంతోషాలు అనేవి మీ ఇంట్లో లేకుండా పోతాయి. ఇంట్లో సంబంధాలు అనేవి పాడైపోతూ వస్తాయి. ఒకరికి ఒకరి మధ్య గొడవలు పెరుగుతూ వస్తాయి. అందువలన మీరు ఎవరికైనా ఏదైనా వస్తువుని దానం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే దానం చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.